హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో నిర్భయ ఫుల్ స్టోరీని తెలుసుకుందాం. హృదయ విఘాత సంఘటన, ప్రతి భారతీయుడి కళ్ళు చిమిరాయి. కొంతమంది దుర్మార్గుల వల్ల ఒక ఆడపిల్ల జీవితం అతి ఘోరంగా అంతమైపోయింది. ఈ అమ్మాయి పేరు నిర్భయ. ఈ ఘటన జరిగిన తర్వాత నిర్భయగా మార్చబడింది. ఢిల్లీలోని ఒక కాలేజీలో ఫిజియోథెరపీ కోర్స్ పూర్తి చేసుకుని ఇంటర్న్షిప్ చేస్తుంది. నిర్భయ స్నేహితుడు రవీంద్ర ప్రతాప్ పాండే, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఢిల్లీలోని పాలెం అనే గ్రామంలో నిర్భయ ఫ్యామిలీతో ఉంటుంది. 16 డిసెంబర్ 2012 ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిర్భయ తన ఫ్రెండ్తో కలిసి సినిమాకు వెళ్ళింది. ఫస్ట్ షో టికెట్ తీసుకుని లైఫ్ ఆఫ్ పై సినిమా చూసి సుమారు 9:15 ఇంటికి బయలుదేరారు. రాత్రి, అందులో ఢిల్లీలో చలి, రోడ్లన్నీ నిర్మానుష్యం, ఆటో వాళ్ళెవ్వరూ రావడానికి సిద్ధంగా లేరు. దారిలో ఒక బస్టాండ్కి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్లారు. రాత్రి 9:30 బస్టాండ్కి చేరుకున్నారు. అదే టైంలో అక్కడికి హాఫ్ డ్యూటీలో ఉన్న చార్టెడ్ బస్ వచ్చింది. నల్లటి అద్దాలు ఉండటం వల్ల బస్లో ఏం కనిపించటం లేదు. బస్ ఎక్కారు. అందులో ఉన్న ఒక వ్యక్తికి పాలెం విలేజ్కి వెళ్లాలని చెప్పారు. ఈ బస్ అక్కడికే వెళ్తుందని వాళ్ళు చెప్పారు. బస్ ముందర సీట్లో 4 కూర్చుని ఉన్నారు. నిర్భయ ప్రతాపులు వాళ్ళని ప్యాసింజర్లుగా అనుకున్నారు. కానీ బస్ డ్రైవర్ డ్యూటీ ముగించుకొని మరో 5 ఫ్రెండ్స్తో కలిసి పీకల దాకా మద్యం సేవించి బస్పై జాలీగా రైడ్కి బయలుదేరారు. డ్రైవర్ పేరు రాజా సింగ్, అతని తమ్ముడు పవన్ గుప్తా, మరో 3 అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, ఇంకొకరు మైనర్ బాలుడు. మొత్తం 6 ఆ బస్సులో ఉన్నారు. బస్సు కొంత దూరం బాగానే వెళ్ళింది. తరువాత రాంగ్ రూట్లో వెళ్లటం గమనించిన నిర్భయ ప్రతాపులు అనుమానం వచ్చి బస్సు ఆపమని కోరారు. అప్పటికే డోర్లన్నీ లాక్ వేసేశారు దుర్మార్గులు. నిర్భయను వేధించటం మొదలుపెట్టారు. అడ్డుకున్న ప్రతాప్ను రాడ్లతో కొట్టారు. ప్రతాప్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. అప్పుడు ఆ కిరాతకులు నిర్భయను బస్సు వెనక సీటు దగ్గరికి తీసుకువెళ్లి ఒకళ్ల తర్వాత ఒకళ్ళు అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్భయ తనకి తాను కాపాడుకోవటానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాళ్ళు పట్టుకుని బతిమిలాడింది. అయినా ఆ కిరాతకుల పాశ్చాత్య హృదయం కరగలేదు. ఒళ్ళంతా ఇష్టం వచ్చినట్టు కొరుకుతూ పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. బస్లో ఉన్న ఎల్ షేప్ రాడ్ను నిర్భయ ఒంట్లో దూర్చటం వల్ల పేగులు బయటికి వచ్చాయి. తీవ్ర రక్తస్రావం అవుతుంది. ఒళ్ళంతా గాయాలు. బస్సును సిటీ మొత్తం తిప్పుతూనే ఇదంతా చేశారు. అప్పటికే నిర్భయ స్పృహ కోల్పోయింది. నిర్భయ చనిపోయిందని భావించి ఆమెను, తన ఫ్రెండ్ను నగ్నంగా కిందకు పడేశారు. తర్వాత వాళ్లపై నుంచి బస్ను పోనిచ్చి ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించాలని భావించారు. అప్పటికే తేరుకున్న ప్రతాప్ నిర్భయను పక్కకి లాగాడు. బస్ వాళ్ల పక్క నుండి వెళ్లిపోయింది. బస్లో ఉన్న రక్తపు మరకలను వాటర్తో కడిగేసుకుని కథ సుఖాంతమైందనుకున్నారు నిందితులు. నిర్భయ ప్రతాప్లను రోడ్డు మీద అలా చూసి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వీరిద్దరిని హాస్పిటల్లో చేర్పించారు. నిర్భయపై జరిగిన అతి క్రూరమైన దాడిని చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. బాడీ మొత్తం పంటిఘాట్లు, బలమైన దెబ్బలు, పేగులు బయటికి వచ్చి ఉన్నాయి. డిసెంబర్ 19 ఈ ఘటన తెలిసి పబ్లిక్ మొత్తం దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టాయి. డిసెంబర్ 21 గవర్నమెంట్ స్పెషల్ డాక్టర్లను నియమించింది. కానీ నిర్భయ ఆరోగ్యం అంతకంతకు క్షీణించటం మొదలుపెట్టింది. డిసెంబర్ 26 అప్పటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ నిర్భయను సింగపూర్ మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 27 నిర్భయను స్పెషల్ ప్లేన్లో తీసుకువెళ్తుండగా క్రిటికల్ కండిషన్లోకి చేరుకుంది. కోమాలోకి వెళ్ళిపోయింది. డిసెంబర్ 29 సింగపూర్ హాస్పిటల్లో 1-2 ప్రాణాలతో పోరాడి చివరికి లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలిసి దేశం మొత్తం నిరసనలతో అట్టుడికిపోయింది. పోలీస్ బలగాల మధ్య నిర్భయకు అంత్యక్రియలు జరిగాయి. ప్రజల నిరసనలతో ఢిల్లీ అట్టుడికింది. ఈ కేసు ఉద్రిక్తత వల్ల ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేసింది. 2013 నిర్భయ మరణించిన తర్వాత యుఎస్ స్టేట్ డెవలప్మెంట్ ఆమెకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ కరేజ్ అనే అవార్డును ప్రకటించింది. పోలీసులు 1 వారంలోనే ఛార్జ్షీట్ను ఫైల్ చేశారు. డిసెంబర్ 21 ఘటన జరిగిన 1 రోజు లోపలే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. ఘటన జరిగిన 1 రోజులలోపే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకడు మైనర్ బాలికుడు. ఈ మైనర్ బాలికుడే నిర్భయ బాడీలో
బోర్డు దించి జాలి దయ కొంచెం కూడా లేకుండా అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టాడు. కానీ కోర్టు వీడిని మైనర్గా పరిగణించి 3 ఏళ్ల జైలు శిక్షను మాత్రమే వేసింది. 2015లో జైలు నుంచి విడుదలై జనాల్లో తిరగటం మొదలుపెట్టాడు. బస్సు డ్రైవర్ రాజాసింగ్ కేసు జరుగుతుండగానే 11 మార్చి 2013లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. మిగిలిన 4 నేరస్తులను కోర్టు విచారించింది. నిందితులు హైకోర్టులో అప్పీల్ చేసుకోగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ మిశ్రలతో కూడిన బృందం 2017లో ఉరి శిక్ష సరైనదేనని తీర్పిచ్చింది. అప్పటి నుంచి రివ్యూ పిటిషన్స్, క్రియేటివ్ పిటిషన్స్, మెర్సీ పిటిషన్స్తో ఎప్పటికప్పుడు ఉరిని వాయిదా వేసుకుంటూ వచ్చారు నిందితులు. చివరిగా కోర్టు 3 మార్చి 2020 ఉరి తీయాలని ఆర్డర్స్ పాస్ చేసింది. నిందితులలో ఒకళ్ళ సోదరి ఒకళ్ళ ప్రాణం కోసం 4 ప్రాణాలు తీస్తారా అంటూ నిరసనలు వ్యక్తం చేసింది. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు మెర్సీ పిటిషన్ను తోసిపుచ్చడంతో న్యాయస్థానం 2020 మార్చి 20 తెల్లవారుజామున 5:30 నలుగురిని ఉరి తీయాలని తీర్పిచ్చింది. కోర్టు ఆదేశం ప్రకారం ఆ 4 మార్చి 20 తీహార్ జైల్లో ఉరి తీశారు. ఈ కేసు ఆధారంగా తీసుకుని మైనర్ బాలుల వయస్సు 18 నుండి 16 తగ్గించడం జరిగింది. ఆలస్యం అయినప్పటికీ చివరికి న్యాయమే గెలిచింది. తన కూతురికిలాగా ఎవ్వరికీ అన్యాయం జరగకూడదని, ఆడవాళ్ల పట్ల అమానుష్యమైన దాడులను వ్యతిరేకిస్తానని నిర్భయ తల్లి ఆశాదేవి గారు చెప్పారు. చివరికి న్యాయం జరగటంతో పోరాటం చేసిన వాళ్ల మనసులు శాంతించాయి. ఈ కథ ముగియటానికి మొత్తం 7 సంవత్సరాల 3 నెలల 4 రోజులు పట్టింది. చూశారు కదండి నిర్భయ ఫుల్ స్టోరీ, మనసును బాధించే ఒక యథార్థ ఘటన. ఇలాంటివి ఇంకెప్పుడూ జరగకూడదని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.